ఇప్పటికే మొబైల్ రంగంలో వచ్చిన పెను మార్పులకు తోడు ఇప్పుడు మరో మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నాయి మన దేశంపు టెలికాం దిగ్గజాలు ఆ మార్పు మరేంటో కాదు శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ కురిపించటమే గతంలో మునిపెప్పుడు చూడని స్పీడ్తో ఇంటర్నెట్ ప్రసారం చేసేందుకు రెండు విదేశీ కంపెనీలతో ఈ రెండు స్వదేశీ కంపెనీలు పోటీ పడనున్నాయి వీటన్నిటి పోటీ కారణంగా మెరుపు వేగంతో ఇంటర్నెట్ సేవలను పొందే భాగ్యం భారతీయులకు త్వరలు కలకనుంది కేబుళ్లతో చిక్కులు లేకుండా నేరుగా ఉపగ్రహం నుంచే హై స్పీడ్ ఇంటర్నెట్ ను పొందే సదుపాయం మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది ఈ విధానంలో ఎంబీపీఎస్ వేగాన్ని దాటి వన్ జీపీఎస్ అంతకు మించిన స్పీడ్తో వినియోగదారులు నాణ్యమైన సేవలను పొందే అవకాశం మరెప్పుడు వీడియో స్ట్రీమింగ్ ఆగిపోతూ ఇలా నొక్కి అలా వీడియో ప్రసారం జరిగిపోతుంది సినిమాలు పెద్ద పెద్ద వీడియో ఫైల్స్ కొద్ది డౌన్లోడ్ చేసుకునేందుకు రానున్న ఫైవ్ జీ టెక్నాలజీ కన్నా అంతరిక్షం నుంచి అంతర్జాలమే మెరుగంటున్నాయి సదరు కంపెనీలు ఇలాంటి వాతావరణంలోనైనా ఎటువంటి గ్రామీణ ప్రాంతంలోనైనా ఒకే స్పీడ్ తో ఇంటర్నెట్ అందడం ఈ టెక్నాలజీ స్పెషాలిటీ ప్రపంచ కుబేరుడైన ఇద్దరు అమెరికా వ్యాపారవేత్తలు భారత్ లో ఉపగ్రహ ఆధారిత హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే వారు తమ తరపున భారతదేశపు ప్రతినిధులను నియమించుకున్నారు ఈ విషయంలో కన్నా మస్క్ ఒక అడుగు ముందున్నాడు ఇప్పటికే పేపాల్ వ్యవస్థాపక ఉద్యోగి అయిన సంజయ్ బార్గవను స్టార్లింక్ డైరెక్టర్ గా నియమించారు భారత్ లో బాండ్విత్ రంగంలోని నియమ నిబంధనలపై అధ్యయనం కూడా ప్రారంభం చేశారు అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే రెండు ఇరవై రెండు డిసెంబర్ నుంచి స్టార్ లింక్ సేవలు అందించారని మస్కో ప్లాన్ ఆ తర్వాత బెజోస్ కూడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే జియోకు భారీగా పోటీ పెరగటం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు అమెజాన్ వ్యవస్థాపకుడు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెట్రోస్ స్పేస్ ఎక్స్ సీఈవో ఇలాన్ మస్క్ భారత్ లో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ ను అందించేందుకు కసరత్తు ప్రారంభించారు కొన్ని నెలల క్రితమే ఇందుకు సంబంధించిన ప్రణాళికతో వారు భారత ప్రభుత్వాన్ని సంప్రదించారు సునీల్ మిఠల్ కు చెందిన ఎయిర్టెల్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కంపెనీలకు జెఫ్ మస్క్ గట్టి పోటీ ఇవ్వబోతున్నారు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ విధానంలో భూమికి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో పరిభ్రమించే శాటిలైట్ల ద్వారా ఎక్కువ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతాయి కేబుల్ రహిత విధానం కావటం వల్ల మారుమూల గ్రామీణ ప్రాంతాలు కొండలు ఎడారులు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఇతర సున్నితమైన ప్రాంతాలకు ఈ ఇంటర్నెట్ సులభంగా చేరుతోంది దీంతో కేబుల్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందించే ఎయిర్టెల్ రిలయన్స్ జియో వొడాఫోన్ ఐడియా సంస్థలకు తీవ్ర పోటీ ఎదుర్కానుంది ఎలాన్ మస్క్ చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ వెంచర్ స్టార్లింగ్ అమెజాన్ కంపెనీలు టెలికాం మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ తో వేరువేరుగా చర్చలు జరిపాయి అయితే ఎలాన్ మస్క్ చెందిన స్టార్లింక్ కంపెనీ త్వరలోనే లైసెన్స్ కోసం దరఖాస్తు చేయబోతోంది కనీసం రెండు లక్షల మంది ఖాతాదారులు లభిస్తే వచ్చే ఏడాది డిసెంబర్ నుంచే భారత్ లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించారని స్టార్లింక్ భావిస్తోంది ఈ కంపెనీ దేశంలో ఇప్పటికే ఐదు వేల మంది ఖాతాదారులను నమోదు చేసింది స్టార్లింక్ అమెజాన్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు తమతో చర్చలు జరిపారని వారు భారత్ లో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని వనరులని వారు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటారని భావిస్తున్నామని అంటున్నారు టెలికాం శాఖ అధికారులు భారత్ లో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించారని ఆసక్తిగా ఉన్నా అక్కడి ప్రభుత్వ అనుమతులు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నామంటూ ఎలాన్ మస్క్ కూడా ఈ మధ్య ట్విట్టర్ లో ప్రకటించారు ఇక అమెజాన్ ప్రాజెక్టు కూపర్ పేరుతో ఉపగ్రహ ఆధారిత హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించారని అనుకుంటోంది ఈ సర్వీసులతో మరింత ఎక్కువ మందికి చేరువ కావాలని అమెజాన్ భావిస్తోంది తద్వారా తన రీటైల్ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటోంది కాగా వచ్చే ఏడాది నాటికి భారత్ సహా పలు దేశాల్లో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభిస్తామని సునీల్ మిఠల్ అతిపెద్ద వాటాదారుగా ఉన్న వన్ వెబ్ సంస్థ ప్రకటించింది ఈ సంస్థ ఇప్పటికే టెలికాం శాఖ నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ లైసెన్స్ ను పొందింది మరోవైపు బ్రాడ్బ్యాండ్ లైసెన్స్ కోసం కనీసం దరఖాస్తు చేయకుండానే స్టార్లింక్ భారత్ లో ఖాతాదారుల నుంచి ముందస్తు డిపాజిట్లు సేకరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి టెలికాం వాచ్ డాగ్ అనే సంస్థ దీనిపై టెలికాం శాఖకు ఫిర్యాదు చేసింది అయితే లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినా లైసెన్స్ లభిస్తుందనే నమ్మకం లేదని ఆ సంస్థ తెలిపింది పైగా స్టార్లింక్ ఈ డిపాజిట్లను ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డాలర్లలో సేకరిస్తోందని టెలికాం శాఖకు ఫిర్యాదు చేసింది అవును కొన్ని నెలల క్రితమే తమ డేటా వెర్షన్ టెస్టింగ్ పేరుతో స్టార్ లింక్ పరికరాలను సరఫరా చేయడం మొదలుపెట్టింది అయితే కేవలం సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో సుమారు తొంభై తొమ్మిది డాలర్లు వసూలు చేస్తోంది మన దేశంలో అప్పట్లో ఇంటర్నెట్ చాలా బలహీనంగా అత్యంత ఖరీదైందిగా ఉండేది కానీ రెండు వేల పదహారు డిసెంబర్ ఐదు తర్వాత అన్ని మారిపోయాయి ఎందుకంటే ఆ రోజు రిలయన్స్ జియో తన ప్రస్థానం మొదలుపెట్టింది మార్కెట్లో మార్కెట్ లో ప్రవేశిస్తూనే ఇంటర్నెట్ డేటా ప్రవాహం పరుగులు తీసింది చూస్తుండగానే మిగిలిన కంపెనీలు కూడా తమ డేటా ప్లాన్లన్నీ మార్చుకోవాల్సి వచ్చింది అన్ని ధరలు జియో ఎంట్రీతో భారత ధరలోనే ఎక్కువ డేటా ఇవ్వటం కేవలం జియో అధినేత ముఖేష్ అంబానీకి సాధ్యమైంది ఎందుకంటే ఆయన తన కంపెనీలో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించారు రిలయన్స్ సాధించిన ఈ విజయంతో ఎన్నో చిన్న చిన్న టెలికాం సంస్థలు మూసివేసుకోవడం లేదా విలీనం చేసుకోవడం తప్ప మరో అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు మార్కెట్ లో కేవలం జియో ఎయిర్టెల్ మధ్యలోనే పోటీ జరుగుతోంది వొడాఫోన్ ఐడియా పెద్దగా లెక్కలోకి రాలేదు అయితే ఇంతటి మార్పు కేవలం ఇంటర్నెట్ వల్లనే జరిగింది ఇప్పుడు మరోసారి అలాంటి మార్పే మరోసారి జరగబోతోంది అది ఉపగ్రహ ఇంటర్నెట్ రూపంలో జరగబోతోంది భారత్ లో ఎలాన్ మస్క్ జెఫ్ బెట్రోస్ ప్రవేశిస్తే ఇప్పుడున్న జియో ఎయిర్టెల్ వచ్చే సమస్యలు ఏం లేవు ఎందుకంటే ఇప్పటికీ వారు ప్రకటించిన టారిఫ్ చాలా ఎక్కువగా ఉంది అది స్థానికంగా లభించే ఇంటర్నెట్ డేటాతో పోల్చుకుంటే చాలా ఎక్కువ పైగా నెలసరి ఎంత చెల్లించాలన్నది ఇంకా స్పష్టంగా ప్రకటన రాలేదు కానీ ధరలు కాస్త ఎక్కువగానే ఉండబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి స్టార్లింక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం దాని ప్రీ బుకింగ్ డాలర్ తొంభై తొమ్మిది రూపాయలకు అంటే దాదాపు ఏడు వేల రెండు వందల రూపాయలతో ప్రారంభమైంది ఈ మొత్తం అవసరమైతే పూర్తిగా ఇచ్చేస్తారు స్టార్లింగ్ కిట్ లో స్టార్లింగ్ డిష్ వైఫై రూటర్ విద్యుత్ సరఫరా కేబుల్స్ మౌంట్ ట్రైప్యాడ్ ఉంటాయి హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం డిష్ బహిరంగ ఆకాశంలో ఉంచాలి మనం గతంలో టీవీ ప్రసారాల కోసం డిష్ టీవీకి అమర్చుకున్నట్లు స్టార్లింక్ సెటప్ పర్యవేక్షణ ప్రక్రియను పూర్తి చేయాలి బీటా కిట్ ధర డాలర్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ముప్పై ఆరు వేలు ఇదే నెలవారీ చెందా డాలర్ తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఏడు వేల్లో తీసుకోవచ్చు ఇంటర్నెట్ మిమ్మల్ని చేరుకోవాలంటే రెగ్యులేటరీ దానిని ఆమోదించాల్సిన అవసరం ఉంది భారతదేశంలో టెలికమ్యూనికేషన్ల శాఖ స్టార్ లింక్ అవసరమైన లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తద్వారా సాటిలైట్ ఇంటర్నెట్ భారతదేశంలో సాధ్యమైనంత త్వరగా అందుబాటులో ఉంటుంది